రామాయణం కొన్నేళ్లుగా తెరకెక్కడం అనేది మనం వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్, ఎందుకంటే పాన్ ఇండియా స్టైల్లో స్టార్స్ అందరూ ఈ ప్రాజెక్ట్లో వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్కి ఇంకాస్త బ్యూటీని యాడ్ చేయడానికి హాలీవుడ్ని సైతం అక్కడి నుంచి టెక్నీషియన్స్ వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నారంట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా తమ వంతు సపోర్ట్తో రామాయణాన్ని ఆ స్టైల్లో తెరకెక్కించడం అనేది అద్భుతం. పాన్ ఇండియా సినిమాలు దాటి పాన్ వరల్డ్ మూవీస్ తీసే స్థాయికి ఎదిగింది భారతీయ సినిమా పరిశ్రమ. రామాయణం ప్రాజెక్టుపై ఇండియా వైడ్గా ఎంత క్రేజ్ ఉందో తెలిసింది. ఆది పురుష్ తెరకెక్కినప్పటికీ మరోసారి రణబీర్ నటించే రామాయణం అంతే సంచలనం సృష్టిస్తోంది. ఆది పురుష్ ను దాదాపు 700 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించాడు హిందీ దర్శకుడు ఓం రౌత్. ఇప్పుడు మరో హిందీ దర్శకుడు నితీష్ తివారీ అంతకు మించిన బడ్జెట్తో రామాయణం తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్టార్ కాస్ట్ సెన్సేషన్ సృష్టిస్తోంది. అమితాబ్, రణబీర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్, బాబీ డియోల్ లాంటి స్టార్ ఆతి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. శ్రీరామ నవమికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. దాంతో ఆ రోజు స్టార్ కాస్ట్ పై మరింత క్లారిటీ రానుంది. ఇప్పటికే ముంబైలో ఒక స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో చిత్రీకరణ ప్రారంభమైంది. రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. రెహమాన్తో పాటు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ కూడా రామాయణానికి సంగీతం అందించబోతున్నాడు. ఈ హాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కు ఇదే మొదటి భారతీయ చిత్రం. హాలీవుడ్ మూవీస్ చూసేసరికి హ్యాన్స్ జిమ్మర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. లయన్ కింగ్, గ్లాడియేటర్, పైరేట్స్ ఆఫ్ కరేబియన్, డార్క్ నైట్ ట్రియాలజీ, ఇంటర్స్టెల్లార్, నో టైమ్ టు డై, ఇలా హాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అన్నిటికీ జిమ్మర్ మ్యూజిక్ ప్రాణం పోసింది. ఆయన సంగీతానికి కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఇండియన్ సినిమాకు సంగీతం అందిస్తుండడం సంచలనంగా మారింది.